హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కావ్య అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో తాతగారు అమ్మమ్మగారు అంటారు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి రాజ్ వచ్చేది నవరాత్రులే కదా ఆఫీస్లో కొన్ని రోజులు లీవ్స్ ఉంటాయి కదా అని అంటారు అవును తాతయ్య అని అంటారు రాజ్ అమ్మ ఆపర్ణ ఇంట్లో శాంత పనికి రావటం లేదు తనకి ఏదో సెలవులు ఉందని చెప్పింది మరి రేపట్నుండి తన పనిలోకి వస్తుందా అనగానే వస్తుంది మావయ్య గారు తనతో పాటు ఇంకొక అమ్మాయి కూడా తీసుకొస్తాననింది అనగానే తను లేకపోతే ఆ అమ్మాయి వస్తుందని చెప్పింది అనగానే మంచి పని చేశావు అపర్ణ చూడు కావ్య ఇంటి మొత్తాన్ని క్లీన్ చేస్తుంది మనకి కావలసిన తనే చేస్తుంది రేపట్నుండి ఇక వాళ్ళు వస్తే తనకి కూడా పని లేకుండా ఉంటుంది అని అంటారు ఇక ఇందిరాదేవి ఇంతలో స్వప్న కూడా వచ్చి ఇక ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటుంది నేను కట్ చేస్తాలే స్వప్న అని అంటుంది ధాన్యలక్ష్మి మీరెప్పుడు కావ్య గురించే ఆలోచిస్తారు కదా అంటీ ఈరోజు ఫ్రూట్స్ కట్ చేసినా కావ్య తినలేదని ఆలోచిస్తారు అనగాని కావ్య గురించి ఆలోచిస్తే తప్పేముంది చూసావా మనందర్నీ కూర్చోపెట్టి తను మాత్రం పనులన్నీ చేస్తుంది అందుకే కావ్య గురించి మాత్రమే ఆలోచిస్తాను నువ్వు కడుపుతో ఉన్నావు కదా అందుకే నీకు కావలసింది ఏమైనా ఉంటే నా చేత్తో పెట్టాలనుకుంటున్నాను అంతేగాని ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో ఇక సీతారామయ్య గారంటారు రాజ్ నీకు హాలిడేస్ కాబట్టి నీకు కావ్యకి హనీమూన్ వెళ్ళడానికి టికెట్లనేది బుక్ చేశాను అనగానే తాతయ్య అని అంటారు అవును రాజ్ పెళ్లి అయ్యి ఆరు నెలలవుతుంది ఏదో గొడవలు ఏదో ఇబ్బందులు అయ్యాయి ఇప్పుడు నీకోసం నీ భార్య మొక్కు తీర్చుకుంది మరి తన కోసం నువ్వు హనీమూన్ తీసుకు వెళ్ళకపోతే ఏం బావుంటుంది చెప్పు అని చెప్పి అంటారు తాతగారు అంటే తాతయ్య అని చెప్పి అనేలోపు ఇంతలో ఇక సుభాష్ ప్రకాష్ అంటారు రాజ్ పనులన్నీ మేం చూసుకుంటాము ఆఫీసులో ప్రతి వరకు మేం చేస్తాము నువ్వు కోడలి పిల్లతో హనీలాల్సిందే అని అంటారు సుభాష్ ప్రకాష్ అపర్ణదేవి అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక కావ్య రాజ్ వైపు చూస్తుంది తాతగారు నాయనమ్మ మా ఇద్దరినీ కలపాలని చాలా ప్లాన్లు వేస్తున్నారు కానీ నా భర్తకి నా మీద ప్రేమ అనేది పుడితే చాలు అని మనసులో అనుకుంటుంది ఇక ఇదంతా విన్న స్వప్నకి కోపమొస్తూ ఉంటుంది నన్ను హనీ తీసుకెళ్తానని తీసుకు ఊరు చివర ఉన్న పెద్ద హోటల్లో స్టే చేయించాడు ఈ రాహుల్ నేను గట్టిగా అడుగుదామన్నా ఈ ప్రెగ్నెన్సీ డ్రామా అనేది బయటపడుతుంది అసలు ఈ ప్రెగ్నెంటే లేకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేసేవారి దాన్ని ఈ కావ్యకి వీళ్ళందరూ సపోర్ట్ చేసి హనీ పంపిస్తారా చెప్తా చెప్తా అని చెప్పి స్పీడ్గా పైకి వెళ్ళిపోతుంది స్వప్న ఏం చెయ్యాలి నేను ఇన్ని రోజులు లేని ప్రెగ్నెన్సీని ఉందని చెప్పాను ఇప్పుడు ఈ లేని ప్రెగ్నెన్సీకి అబాషన్ చేయిస్తే సూపర్గా ఉంటుంది సింపతీగా అందరూ నా వైపు తిరుగుతారు ఇక అప్పుడు హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను ఏం చెయ్యాలబ్బా అని చెప్పి ఇక గబగబా తన రూమ్ నుండి బయటికి వస్తుంది అవును ఇప్పుడు ఈ మెట్లపై నుండి జారిపోతే ఖచ్చితంగా నాకు జరగాల్సింది జరిగిపోతుంది ఇక నేను కూడా ఒక నెల తరువాత ఖచ్చితంగా హనిమూన్కి వెళ్తాను ఈ రోజుతో ఈ డ్రామాకి ఎన్ కటి వేసేస్తాను అని చెప్పి గబగబా ఇక మెట్లపై నుండి నడుస్తూ ఉంటుంది స్వప్న కరెక్ట్గా కాలు స్లిప్ అయిపోతుంది కావాలనే స్లిప్ చేస్తుంది ఇక అందరూ హాల్లోనే ఉండడంతో స్వప్న కిందికి ఇక పడిపోతూ ఉంటుంది ఇటువైపు కావ్య అక్క అక్కాని ముందుకు వెళ్ళగానే ఇక మెట్లపై నుండి కావ్య కరెక్ట్గా తనని పట్టుకుంటుంది తన పొట్టని పట్టుకుంటుంది ఇక స్వప్న బరువంతా కావ్య కాళ్ళపై పడిపోవడంతో పాపం కాళ్ళు తీసుకోని పరిస్థితిలో ఉంటుంది ఇక స్వప్న ఈవిడు గారు నన్ను సేవ్ చేశారా ఏంటి అయినా నేను కడుపుతో లేనట్టు ఈ కావ్యకే తెలుసు కావాలని నన్ను పట్టుకుంది అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది కావ్యని స్వప్న దుగ్గిరాల ఫ్యామిలీ అంతా స్వప్న అలా పడిపోవడంతో పాపం బాధపడుతూ స్వప్న దగ్గరికి వస్తారు స్వప్నికిక సోఫాలో కూర్చోబెట్టి చూడు స్వప్న నీకంటే చిన్నదైనా కావ్య అన్ని పనులు చేస్తుంది నువ్వు కనీసం నడవడానికి కూడా ఇలా ఇబ్బంది పడతావేంటి చూడు ఈ రోజు నుండి నీ రూంలోనే ఉండు ఇంకొక ఇరవై రోజుల తరువాత ఖచ్చితంగా ఐదో నెల వస్తుంది అప్పుడు శ్రీమంతం అంగరంగ వైభవంగా చెయ్యాలి ఈలోపు నువ్వు ఇలా చేసుకుంటే ఎలా చెప్పు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు హడవుడిగా కిందికి వచ్చాను అంతే అని అంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా రాహుల్ రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు ఏ ప్లాన్ వేసినా అది ఫెయిల్ అవుతుంది ఆ రోజు వినాయక ప్రతిమలు దొంగతనం చేసి కావిని బాధ పెట్టాలనుకుంటే అది సేవ్ చేసేశాడు రాజ్ ఈ స్వప్నని రెండుసార్లు కిడ్నాప్ చేస్తే రెండుసార్లు సేవ్ చేసేసింది ఈ కావ్య ముందు ఈ కావ్యని ఇంటి నుండి బయటికి గెంటేయాలనుకుంటే కుదరటం లేదు నిన్నంతా అర్ధరాత్రి వేళ గుడిలో జాగారం చేసింది ఖచ్చితంగా తనకి ఇంట్లో ఏదో సమస్య ఉందని అనిపిస్తుంది రాహుల్ ఆ సమస్యని మనం పట్టుకోవాలి అని అంటారు రుద్రాని ఇంతలో కావ్య వీళ్ళిద్దరి మాటల్ని వినేస్తుంది రుద్రాని గారు అని అంటుంది ఏంటి అరుస్తున్నావు అని అంటుంది రుద్రాని అరవడం కాదు నాకంటే చిన్నవారు అయితే ఖచ్చితంగా మీ చెంప చెల్లు మనిపించేదాన్ని అసలు మీ ఇద్దరూ మనుషులేనా అని అంటుంది ఏ కావ్య అనగానే నోరు మొయ్ అని చెప్పి అంటుంది రాహుల్ని కావ్య ఏంటి నా కొడుకుని నోరు ముయ్యమంటున్నావు అనగానే మీరు చేసే పనులు ఇంట్లో వాళ్ళకి చెప్తే నోరు ముయ్యడమే కాదు ఇంటి నుండి ఈ గేటు దాకా తరిమి తరిమి కొడతారు ఇన్ని రోజులు ఇంట్లో మీలాంటి కంత్రి వాళ్ళని పెట్టుకుని వీళ్ళు ఎలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ఇన్ని రోజులు పోనీలే పోనీలే అని చూసి చూడనట్టు మీరు ఎన్ని మాటలన్నా పక్కకి తీసేసేదాన్ని కాని వినాయక విగ్రహాల్ని దొంగతనం చేయించింది మీరే అని నిజం తెలిసిపోయింది మా అక్కని కూడా కిడ్నాప్ చేసి రెండుసార్లు కావాలని తన్ని ఏదో చెయ్యాలని అనుకున్నారు అసలు మీరు మనిషిలేనా ఒక పేద ఆయన బొమ్మలకి రంగులు వేసుకుని ఆ డబ్బులతో అప్పులు తీర్చాలనుకుంటే అవి కూడా మీరు అసలు ఛీ అని అంటుంది ఏయ్ కావ్య ఈ ఇంట్లో నువ్వు ఉండే అర్హతా హక్కు కల్పించింది నేను అలాంటి నువ్వే నాకు ఎదురు సమాధానం చెప్తే అనగానే చూడండి ఈ ఇంట్లో వాళ్ళని మోసం చేశారు మా ఇంట్లో వాళ్ళ పరిస్థితిని కూడా ఏదో చెయ్యాలనుకున్నారు మా అక్క పిచ్చిది కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంది అసలు నిన్ను పెళ్లి చేసుకుని దానికి ఏమి ఉపయోగమో నాకు అర్థం కావట్లేదు చూడు రాహుల్ పెళ్లి కాకముందు ఏ ఫ్రెండ్స్ అయినా తెలుసో తెలియకో తిరుగుతారు కానీ ఒక భార్య వచ్చాక కనీసం నీకు ఆ భార్య అంటే జాలి లేదు తన్ని కిడ్నాప్ చేయించి వేరే వాళ్ళకి అప్పగించాలనుకుంటున్నావు అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది కావ్య అంటే మా గురించి ఇప్పుడు రాజుకి చెప్తావా అని అంటుంది ఇక రుద్రాని ఏ ఆయనకి చెప్తే ఏం చేస్తారు అని చెప్పి మీరనుకుంటున్నారా మీకు ఆయన గురించి తెలుసు కదా అని అంటుంది ఇప్పుడే చెప్పు అని అంటుంది రుద్రాని ఆ చెప్తాను ఖచ్చితంగా మీ నిజస్వరూపం అందరి ముందు బయట పెడతాను అని చెప్పి ఇక కావ్య వెళ్ళబోతూ ఉంటే ఆగు కావ్య మా నిజస్వరూపం బయట పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు మరి మీ అక్క నిజ స్వరూపాన్ని మేము బయట పెట్టలేమా అని అంటుంది రుద్రాని మా అక్క ఏం చేసింది అని అంటుంది ఓ మీ అక్క ఏం చేసింది అన్నది నీకు తెలిసి కూడా తెలియకుండా నాటకాలాడుతున్నావు స్వప్న ప్రెగ్నెంటే కాదన్న సంగతి మాకు తెలిసిపోయింది నువ్వు మా గురించి అందరి ముందు బయట పెడితే స్వప్న జీవితమే ఈ ఈరోజుతో స్టాప్ పడుతుంది అనగానే మరి అన్నీ తెలిసినప్పుడు ఎందుకు అందరి ముందు మీరు పంచాయితీ పెట్టలేదు అనగాని మా టైం కూడా మాకు రావాలి కదా కావ్య అప్పటిదాకా ఆవిడ గారిని అలాగే ఉంచాము ఇంకొకటి తెలుసా నిన్నటిదాకా నువ్వు రాజ్ కలిసిపోయారు ప్రేమ అభిమానాలతో ఉన్నారు అనుకున్నాము నిన్నటితో కూడా అర్థమైపోయింది మీ మధ్య ఏమీ లేదని నువ్విక రాజ్పై కోపంతో గుడిలోకి వెళ్ళిపోయావని అనగాని రుద్రాని గారు ఆయన నాపై ప్రేమ లేదని మీరు ఎలా అనుకుంటున్నారు అనగాని హాహా ప్రేమ ఉంటే నువ్వెందుకు వెళ్తావు అని అంటారు రాహుల్ చూడండి మీలాగా ప్రేమించి మోసం చేసి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే టైపు మా ఆయన కాదు తన మనసుకు నచ్చిందే చేస్తారు ఇప్పుడు చెప్తున్నాను ఆయనకి నా మీద వంద శాతం ప్రేమ ఉంది మా అక్క ప్రెగ్నెంట్ కాదని అందరి ముందు నేను బయట మీరు కూడా ఖచ్చితంగా ఏమేం చేశారు అన్నది అది కూడా చెప్తాను అని అంటుంది కావ్య ఓ భయపెడుతున్నావా నీకే నష్టం మీ అక్కని నుండి ఖచ్చితంగా గెంటేస్తారు ఆ విషయం దాచినందుకు నిన్ను బయటికి రాజ్ గెంటేస్తాడు రాజు గురించి నాకు బాగా తెలుసు అవకాశం తనకి రాలేదు కాబట్టి నిన్ను ఇంట్లో ఉంచి భరిస్తుంది మా వదిన రాజ్ అవకాశం దొరికింది ఇప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు అని అంటుంది రుద్రాణి అది చూస్తాను అని చెప్పి పాపం గబగబా వెళ్తూ ఉంటే కాలు స్లిప్ అయిపోతుంది కావ్యకి కరెక్ట్ గా అప్పుడు రాజ్ చూస్తారు కలవతి ఏమైంది అనగాని కాలు అయింది అని చెప్పి అంటుంది జాగ్రత్తగా తనని తన రూమ్ లోకి తీసుకుని వస్తారు ఏంటి మమ్మీ రాజ్కి తన మీద లేదన్నావు ఇప్పుడు చూసావా కాలు స్లిప్ అవ్వంగాని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు అని అంటారు రాహుల్ నేను ఒక రాయి వేసి ఉంచాను తను మాత్రం బయట పడలేదు రాజ్కి ఆల్రెడీ కావ్యంటే ప్రేమ పుడుతుంది అందుకే తనని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇప్పుడు మన గురించి కావ్య అందరి ముందు బయట పెట్టకముందే ఆ స్వప్న గురించి అందరం బయట పెట్టాలి అప్పుడు కావ్య చెప్పింది అబద్దమని తేలిపోతుంది పదరాహుల్ అని చెప్పి ఇక రుద్రాని రాహుల్ ఇద్దరూ హాల్లోకి వస్తారు ఇది ఇలా ఉండగా రాజ్ కావ్యని తన రూంలోకి తీసుకుని వస్తారు ఇక కావ్యకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇతనేనా నన్ను వద్దు అనుకుంటున్నది మరి నాకు చిన్న దెబ్బ తగలగానే ఇంతగా విలవిలలాడిపోతున్నారు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఎక్కడా అని అంటారు ఇక కాల్ని చేత్తో తీసుకుని నివృతూ ఇక కాళ్ళలో ఉన్న బెనుకుని తీరుస్తారు రాజ్ కావ్య అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది చూడు చుడుకలవతి ఇంట్లో ప్రతి పని చేస్తావు జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటారు ఇంతకీ నన్ను మీరు నిజంగానే ప్రేమిస్తున్నారా ఇది కూడా నాటకమా అని అంటుంది ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటారు రాజ్ రేపు ఇద్దరం హనీ మునుకని ఇదిగో చిక్మంగ్లూరు వెళ్తున్నాము మరి ఇప్పుడు నా కాలు అనగానే కాళ్ళు బెనికితే ఏముంది తాతగారికి ఇష్టం కాబట్టి ఇద్దర్ని పంపిస్తున్నారు అక్కడికి వెళ్ళాలి అంతే అని అంటారు రాజ్ అన్నట్టు నువ్వు కాలు అయింది అంతకంటే ముందు మా అత్త రాహుల్కి ఏదో చెప్తున్నావు ఏంటది అని అంటారు రాజ్ చూడండి మీ అందరికీ నేనొక నిజం చెప్పాలి ఎప్పుడు ఏ విషయం నేను దాచలేదు అందుకే నన్ను కిందికి తీసుకువెళ్తే మీ అందరికీ ఒక నిజం చెప్తాను అని అంటుంది కావ్య ఏంటా నిజం అని అంటారు రాజ్ నన్ను కిందికి తీసుకువెళ్ళండి ఖచ్చితంగా ఈ రోజు ఆ నిజాన్ని అందరికీ చెప్పాలి అని అంటుంది కావ్య ఇక కావ్యని కిందికి తీసుకుని వస్తూ ఉంటే స్వప్న కనిపిస్తుంది కావ్య ఏమైందే అని అంటుంది నాకేం కాలేదు గాని అక్క ఈరోజుతో నిజం చెప్పాలని అనుకుంటున్నాను అని అంటుంది ఏంటా నిజం అనగాని కూడా వస్తే నీకు తెలుస్తుంది ఆల్రెడీ నీకు తెలుసు తెలుసుకదక్కా అని అంటుంది కావ్య అమ్మో ఇది నా కొంప ముంచేటట్టుంది ఇదేమో చక్కగా రాజుతో వెళ్తుంది ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ లేదని అందరి ముందు చెప్పాలనుకుంటుంది అందుకే నీ గురించే అంటుంది అని స్వప్న గబగబ మెట్లు దిగుతూ ఉంటే రాజంటారు స్వప్న జాగ్రత్త అనగాని ఏం పర్వాలేదు అని చెప్పి తాతగారు నాయనమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను నా జీవితం మీతోనే ముడిపడి ఉంది అని అంటుంది స్వప్న లే స్వప్న ఏమైంది అని అంటారు ఇక ఇందిరాదేవి రాహుల్ నన్ను మోసంచేశాడని నేను కూడా ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడాను ఆ డ్రామా ఆడమంది మా కావ్యే అసలు రాహుల్తో వెళ్లిపోమంది కూడా మా కావ్యే అప్పుడు ఆ నిజం చెప్పాలన్నా నా నోరు మూయించేసింది ఇప్పుడు కావ్యే తన ఇంట్లో అందరికీ మంచిదాన్లా ఉంది నేను చెడ్డదాన్లా ఉన్నాను అమ్మమ్మగారు తాతగారు మా కావ్య గురించి నాకు నిజం తెలిసిపోయింది నేను ప్రెగ్నెంటిని కాదు కావ్య నాతో అబద్ధం చెప్పించింది అని చెప్పి అంటుంది స్వప్న ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పడతారు ఇక కావ్య అక్క అని పిలుస్తుంది ఏంటే నిజం చెప్పేశాను నువ్వు చెప్పాలనుకున్న నిజం నేను చెప్పాను అని అంటుంది ఏంటా నిజం అని అంటుంది అమ్మా కా స్వప్న ప్రెగ్నెంట్ కాదని నీకు ముందే తెలుసా అంటే తెలుసు అమ్మమ్మగారు అని చెప్పి అంటుంది మరి తనని ప్రెగ్నెంట్ కాదని ఇంట్లో ఎవరికి ఎందుకు చెప్పలేదు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు నాకు కూడా ఆ విషయం అనగానే నువ్వే కదే నాకు డ్రామా ఆడితేనే ఈ ఇంట్లో వాళ్ళు తాలిబొట్టు కడతారన్నావు అందుకే నువ్వు చెప్పిన డ్రామా మొత్తం ఆడాను ఇప్పుడేమో నువ్వు నేను ప్రెగ్నెంట్ కాదని చెప్పి నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేస్తే నువ్వు రాజ్ హ్యాపీగా ఇంట్లో హాయిగా హనీమూన్కి వెళ్ళి నీదే పెత్తనం అవుతుందని నువ్వు నా గురించి చెప్పాలనుకుంటున్నావు అంతే కదా అని అంటుంది ఇక కావ్యకి కోపం నసాలానికి అంటుతుంది ఇక చెంప చెల్లుమనిపిస్తుంది స్వప్నది కావ్య ఇక అందరూ కావ్యవైపు చూస్తారు చి నువ్వు ఒక మనిషివేనా అక్కాని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది నువ్వు చేసిన మోసాన్ని నా మీద అంటగట్టి నా జీవితాన్నే నాశనం చెయ్యాలనుకుంటావా అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఒకవేళ అక్క అంటే చెల్లెలు బ్రతుకు బాగోకపోయినా తన బ్రతుకుని అంకితమిస్తారు కాని నీకోసం నన్ను పనంగా పెడతావా ఇప్పుడు అన్ని నిజాలు అందరి గురించి చెప్పే టైం వచ్చింది ఖచ్చితంగా చెప్తాను ఎవరు ఇంట్లో ఉంటారా ఎవరు బయటికి వెళ్తారో అమ్మమ్మ తాతగారే తేలుస్తారు అని చెప్పి ఇక కావ్య అందరితో ఇక స్వప్న రాహుల్ రుద్రాని గురించి నిజం చెప్పడానికి అందరి ముందుకి వస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్